చీరాల శారీస్ హోల్సేల్ సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరని ధన్యవాదాలండి. ఈ రోజు మీ ముందుకైతే నేను కలంకారీ ఫ్యాబ్రిక్ అలానే టై అండ్ టై ఫ్యాబ్రిక్ తీసుకొచ్చేసానండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చూపిస్తాను కలంకారీ ఫ్యాబ్రిక్. మీకు ఏమైనా నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ లో ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇవైతే మినిమం మీరు 10 మీటర్స్ తీసుకుంటే 99 షిప్పింగ్ పడుతుందండి. లేదు బిలో తక్కువ కావాలి 10 మీటర్స్ కన్నా అంటే కనుక మీకు 125 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ న్యూ డిజైన్స్ అండి. మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వెంపటనే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ప్రాసెస్ ఏమైనా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి అడగండి అండి. ఇప్పుడు వీటిలో మీకు ఏమైనా నచ్చింది అంటే కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది తీయండి. వీటితో మీరు బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవచ్చు, ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవచ్చు, అలానే మీరు టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి. లేదు మాకు ప్లెయిన్ ఫ్రాక్ కావాలి, దానికి కింద బోర్డర్ లాగైనా మీరు స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలా కాదు అనుకొని ఇది మీరు ఫ్రాక్ గా తీసుకున్నా కానీ బాగుంటాయండి. మీకు కుర్తీస్ గా కూడా స్టిచ్ చేయించుకోవడానికి బాగా యూజ్ అవుతాయండి. ఒకవేళ నచ్చితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వండి, కింద నెంబర్ ఒకటి ఉంటుంది. అలానే మీరు ప్లాజోస్ కూడా వీటితో కుట్టించుకోవచ్చు, చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కదా, ఇవి చాలా మెత్తగా ఉంటాయి, కలర్స్ కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా. ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి, సిల్క్ ఉంటదేమో అని ఏం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. లేదు ఇలా కాదు అనుకున్నా మీరు వీటిలో కలంకారీ దుప్పటాను చున్నీ కూడా ఉన్నాయి, కావాలి అంటే మీరు అవైనా తీసుకోవచ్చు. ఇలాంటివి మా దగ్గర చాలా మంది తీసుకున్నారు, తీసుకొని స్టిచ్ చేయించుకొని మాకు పిక్స్ కూడా పెట్టడం జరిగింది. అందుకనే నేను మళ్ళీ రిపీటెడ్గా మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఆ కాస్ట్ అనేది గుర్తుంది కదా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మినిమం 10 మీటర్స్ తీసుకుంటే 99 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. లేదు అలా వద్దు, మాకు 2-3 మీటర్స్ చాలు అన్నా ఇస్తాము, కాకపోతే 120 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంటాయి, సమ్మర్లో మీకు బాగా యూజ్ అవుతాయి. బ్లౌజెస్గా కానీ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా కలర్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. చూసారు కదండి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని. నేను కూడా ఒక స్టిచ్ చేయించుకున్నాను, ఎప్పుడైనా వేసుకొని వచ్చి మీ అందరికి చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా చూసారు కదా, ఇది ఇక్కడ ఫ్యాబ్రిక్ అనమాట, ఇక్కడే తీసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఏం డౌట్ ఏం అవసరం లేదండి, చాలా బాగుంటాయి. చాలా మంది తీసుకుంటానే ఉన్నారు, చాలా మంది బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు. అయ్యో బాగోదేమో అనే డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. నచ్చింది అంటే కంపల్సరీగా స్క్రీన్ షాట్ పెట్టండి, చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటుంది స్టాక్ అనేది. మీరు త్వరగా పర్చేస్ చేసుకుంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మీకు ఉంటుంది. ఇక్కడ మీకైతే ప్రెజెంట్ నేను ఇప్పుడు మినిమం తీసుకోవాలి అని చెప్పాను కదా, మీకు బల్క్లో కావాలన్నా 8 మీటర్స్ కావాలన్నా ఇక్కడ స్టాక్ ఉంటుంది. నేను వీడియోకి కదా శాంపుల్ కని తీసుకొని వచ్చానండి, చాలా స్టాక్ అయితే ఉంటుంది, నో ప్రాబ్లం అండి. నచ్చినాయి అని అనుకుంటున్నాను, తీసుకుంటారని అనుకుంటున్నాను, ఇక మీ ఇష్టం. ఇవైతే చాలా బాగున్నాయి, నేను చూస్తేనే నాకు చాలా నచ్చేస్తున్నాయి. ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను తీసుకోవడం జరిగింది, ఫ్రాక్ స్టిచ్ చేయించుకొని నేను ఒకసారి వేసుకొని వస్తాను. చూసారు కదండి, ఈ రోజైతే ఇవి కలంకారీ ఫ్యాబ్రిక్స్ అవైలబిలిటీ. ఇప్పుడు మీకు టై అండ్ డై ఫ్యాబ్రిక్ చూపిస్తాను. వీటిలో ఏమైనా కలర్స్ కాంబినేషన్ నచ్చినాయంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. చూసారు కదండి స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్. ఇవైతే నేను శాంపుల్ గా తీసుకొని రావడం జరిగింది, మీకు బల్క్ లో కావాలి అన్నా కానీ మేము ఇస్తామండి. ఇది గ్రీన్ అండ్ గ్రే కలర్ వచ్చింది, సంథింగ్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇది బ్లాక్ అండ్ స్కై బ్లూ, మనం అందరం చాలా 8 టైప్ అయ్యి కూడా చాలా మంది దీనికే బ్లూ అండ్ బ్లాక్.
ఇప్పుడు మీ ముందు పెట్టేసేవన్నీ మీటర్ తీసుకుంటే కనుక మీకు 150 పడుతుంది. బల్క్ లో మీరు ఒక 10 మీటర్స్ మినిమం తీసుకున్నారు అనుకోండి, మీకు 125 పడుతుందండి. ప్లస్ షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను కలర్స్ చాలా పెట్టేస్తా ఉంటాను, స్పీడ్గా పెడితే మాత్రం ఏమనుకోకండి. కావాలంటే మీరు వీటితో టాప్స్ వేర్ చేసుకోవచ్చు, స్కర్ట్స్ వేర్ చేసుకోవచ్చు, అలానే మీకు బ్లౌజెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్యూర్ కాటన్, వీటిలో సిల్క్ మిక్స్ అయి ఉంటుందేమో అనుకోవద్దు. క్లాత్ కూడా చాలా మందంగా ఉంది చూడండి, సిల్కీ కూడా లేదు, ఓన్లీ కాటన్ అనమాట ఇది మొత్తం. ఇప్పుడు నేను కలర్స్ పెడతాను చూడండి. మీరు అనుకుంటారేమో అయ్యో టాప్ వేర్ చేస్తే ఏమైనా కనిపిస్తుందేమో లోపల అని, అదేమీ ఉండదు. దీనికి అసలు లైనింగ్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఒకసారి మీరు కనుక టాప్ కుట్టించుకున్నారంటే మీరే కామెంట్ ఇస్తారు మాకు. రచనీ అనే అనుకుంటున్నాను, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి కింద. సారీ అండి, నేను మెసేజ్ అన్నాను, ఏమన్నా తప్పుగా అనిపించి ఇలా రాంగ్ చెప్పాను అంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ మెసేజ్ చేయండి. ఎందుకంటే వీడియో తీయడం ఫస్ట్ టైం అనమాట, కొంచెం షేక్ వచ్చేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. కలర్స్ చూసుకోండి చాలా బాగున్నాయి, ఇదైతే చాలా బాగుంది. ఇది టాప్లో మీరు వేర్ చేసి లెగ్గిన్ బ్లూ వేసుకుంటే చాలా బాగుంటుంది, రాయల్ బ్లూ వేసుకుంటే. ఆల్మోస్ట్ అన్ని ప్యూర్ కాటన్, మీకు లైనింగ్ కూడా అవసరం లేదు. చెప్పాను కదా వీటికి బోటన్ దుప్పటా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు తెలియదు, మీరు ప్యూర్ కాటన్ మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసి ఇస్తారా అని ఒకవేళ అనుకుంటే కనుక మేము యాడ్ చేసి ఇస్తామండి. మా దగ్గర ప్యూర్ కాటన్ బోటన్ దుప్పటా ప్లెయిన్ అనేవి ఉంటాయి, కాకపోతే మీకు మనీ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. అదెంతో నేను నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు ఆ బోటన్ దుప్పటా అనేవి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. వీటి కాస్ట్ నేను ఇంకొకసారి చెప్పేస్తాను, మినిమం 10 మీటర్స్ తీసుకున్నారు అంటే 125 ప్లస్ షిప్పింగ్ పడుతుంది, లేదు మాకు 2 or 3 మీటర్స్ చాలు అనుకుంటే కనుక 150 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. ఓన్లీ డిస్ప్లే కనుక మీకు నేను తక్కువ బడ్జెట్లో తీసుకొని వచ్చేసాను, ఇవైతే చాలా బల్క్లో కావాలన్నా కానీ ఉన్నాయి. మీకు 8 మీటర్స్ కావాలంటే 8 మీటర్స్ అయినా ఇస్తామండి. చూసారు కదండి, ఈరోజు వీడియో మీ ముందుకి కలంకారీ ఫ్యాబ్రిక్, అలానే టై అండ్ డై ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను. కాస్ట్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కలంకారీ ఫ్యాబ్రిక్ అనేది మీరు మినిమం 10 మీటర్స్ తీసుకుంటే కనుక మీకు 125 ప్లస్ షిప్పింగ్ పడుతుంది, లేదు మాకు 2 or 3 మీటర్స్. సారీ అండి, కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు మినిమం 10 మీటర్స్ తీసుకున్నారు అంటే 120 ప్లస్ షిప్పింగ్ పడుతుంది, లేదు 1 or 2 మీటర్స్ మాకు చాలు అండి అనుకుంటే 99 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఇవి వచ్చేసరికి మీకు మినిమం 10 మీటర్స్ తీసుకుంటే కనుక 125 ప్లస్ షిప్పింగ్ పడుతుంది, అలా వద్దు 2 or 3 మీటర్స్ చాలు అనుకుంటే 150 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. చూసారు కదండి ఈరోజు ఇవే, నేనేమన్నా తప్పు చెప్తే వాటికి సారీ అండి. నెక్స్ట్ వీడియో మాత్రం నేను కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.